ఏ రాష్ట్రంలో కరువు వస్తే ఏ రాష్ట్రంలో భోజనానికి ఇబ్బంది అయితే తిండి గదలకు ఇబ్బంది అయితే ఏ రాష్ట్రంలో అయితే పండుతుందో ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపి వాళ్ళకి దిద్దాలి ఆకలి తీర్చాలి అనే చట్టం పెట్టుకున్నారు. అది కేంద్రం వద్ద ఉంది కాబట్టి బాధాత కొనాలి తప్ప కురిపిస్తా అనే మాట మాట్లాడి కొంటాం మనం కాసేపటి మొగోడి అనుకున్నాం. సార్ ఇప్పుడైతే మరి కొనడానికి ముందుకు రావట్లేదు చెప్పించిన ముందుకు రావట్లేదు పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది కదా అని చెప్పి మీ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నావు. నేను ఎన్నుకున్నాను ఈ తెలంగాణ ప్రజలు, ఇక్కడ నువ్వు ప్రాధాన్యత వహిస్తున్నావు. నువ్వు కేబినెట్ లో స్వయంగా ఉన్నావు, కేబినెట్ మంత్రిగా బాధాత కేబినెట్ లో పెట్టాలి. పెట్టి పంజాబ్ లో గానీ హర్యానా గానీ ఏదైతే కొంటున్నారో తెలంగాణ కూడా బాధ్యత కొనాలి. మా చేతుల పని ఇత్తనాలు మంచి ఇత్తనాలు ఇచ్చుకున్నాం, మా చేతుల పని మంచి ఎరువులు ఇచ్చుకున్నాం, మా చేతుల పని సాగులు ఇచ్చుకున్నాం, మా చేతుల పని చెరువులు రోజు చేసుకున్నాం, మా చేతుల పని రిజర్వాయర్లు కట్టుకున్నాం, మా చేతుల్లో మరి కాలువలు తగ్గించుకుంటున్నాం. కానీ మీది మీ చేతిలో ఉన్నది పట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏ రాష్ట్రంలో అయితే తక్కువందో ఆ రాష్ట్రానికి పంపే బాధ్యత మీది, లేదా ఏ దేశానికి అవసరం ఉందో ఆ దేశానికి పంపే బాధ్యత మీది. ఇవాళ శ్రీలంకలో కరువు ఉంది, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, అక్కడ పంపుతారా లేకుంటే ఉక్రెయిన్ పంపుతారా ఇంకేదో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపుతారా, అది కేంద్రం తీసుకొని తెలంగాణ నుంచి మటుకు ఒకటి నేరుగా కొనాలి తప్ప ఈ ఒకటిగా మాటలు బంద్ చేసి పట్టిన పడ్డాను నేరుగా కొనాలి కొని మాకు రైతులను ఆదుకోవాలని చెప్పి మా కేసీఆర్ గారిని పిలుపును నిరసన ద్వారా మేము తెలియపడుతున్నాం. కొనకపోతే గ్రామాలలో మరొకసారి చెప్పిన గ్రామాలలో బీజేపీ నాయకులను కానీ బీజేపీ మతాశ్ పలికినటువంటి మంది మా రైతులను కానీ గ్రామాలను తిరేని కనుక తిరేని అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.